గారు ఈ రెండు రోజుల నుంచి ఆయన మొన్న విశాఖలో మాట్లాడిన కామెంట్స్ కానీ కొన్ని అంటే కొన్ని హార్డ్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఈయన మాస్ లీడర్ మాస్ నాయకుడు కాలేడేమో అని అనుకునేవారు. ఈ చూసిన తర్వాత నారా లోకేష్ ఒక పొలిటికల్ మాస్ నాయకుడిగా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటున్నారా లేకపోతే పెంచుకున్నారా? నన్ను అడిగితే ఆయన ఫస్ట్ చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ చంద్రబాబును ముంచిన క్వార్టర్ వాళ్ళు బాగుపడ్డారు, ఈయన ముంచారు. దైవదేశాత్తు దైవాధీనం లేకపోతే కనుక మోడీ పుణ్యఫలం ఏదైతే వచ్చింది మొన్నటిసారి మళ్ళీ అవకాశం. కానీ మళ్ళీ ఆ పాత క్వార్టరేలు లేకపోతే కొత్త క్వార్టరేలు పుట్టుకొచ్చి ఆయన మునిగిపోయాడు. ఈయనకి చుట్టూ ఓ క్వార్టరే ఉంది, ధన క్వార్టరీ, కుల క్వార్టరీ, మీడియా క్వార్టర్. అంటే ఇది కొత్త క్వార్టరీయా, పాతది కంటిన్యూ? పాతదానికి ఇంకో రెండు యాడ్ అయ్యి. చంద్రబాబు గారికి ధన క్వార్టరే ఉంటుంది చుట్టూ. వాళ్ళేమీ పబ్లిసిటీ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు సుజనాలు సీఎం రమేష్లు బయట ఎప్పుడన్నా పబ్లిసిటీ ఉండేదా? కథలు నడిపే వాళ్ళందరూ వీళ్ళందరూనే. తొండిపదేశ్వరి జనార్దనం, ఆయన పేరేంటి రామ్మోహను, వీళ్ళందరూ బయట ప్రచారాలకు చాలా దూరంగా ఉంటారు. మొత్తం ధన వ్యవహారాలకు సంబంధించి చాలా టాక్టికల్గా నడుపుకెళ్ళిపోతారు. మంచి క్వార్టర్ వాళ్ళు చంద్రబాబుని బాగు చేస్తూ తాము బాగుపడుతుంటారు. ఆ యాంగిల్లో వెళ్ళిపోయే క్వార్టరే. పొలిటికల్ వచ్చేటప్పటికి బాబు గారే చూసుకునేవాడు, ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కాబట్టి ఇంకా ఆ యాంగిల్లో ఎక్కడా కూడా అవకాశం ఉండేది కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన దగ్గర ధన క్వార్టరే ఒకటి, పవర్లో ఉన్నప్పుడే వచ్చేసింది, మంత్రిగా ఉన్నప్పుడే సంపాదించి పెట్టే బ్యాచ్ ఎలాగ సంపాదించాలి అన్నటువంటిది, అంటే పనులు చేస్తే ప్రయోజనం పొందడం కోసం ఎలా అన్నటువంటిది బాబు గారికంటే నాలుగింతలు ఎక్కువ తయారు చేసి పెట్టారు. ఈయన్ని వాడేశారు వాళ్ళు. రెండో బ్యాచ్ పొలిటికల్ క్వార్టర్. ఈ పొలిటికల్ క్వార్టర్ వాళ్ళు వీళ్ళంతా కూడా భజన బ్యాచ్. అవు అసలు నువ్వు సూపర్ అన్న, కళ్ళు అడిది అన్న లేస్తే మాసు, కూర్చుంటే మాసు అని చెప్తుంటారు వీళ్ళు. ఆయన మాట్లాడింది జనాలు నవ్వుతున్నా సరే ఆ నవ్వేవాడు వెనకాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ తలా 10 రూపాయలు ఇచ్చి నవ్విచ్చాడని చెప్తారు వీళ్ళు. అంతేగాని మనం మారాలని చెప్పరు. ఇంకోటి క్రిటిసిజం యాక్సెప్ట్ చేయలేని మెంటాలిటీ. ఈ గోల్డెన్ స్పూన్తో వచ్చే ప్రాబ్లం అదే. క్రిటిసిజం యాక్సెప్ట్ చేయాలా? తప్పదు. టాక్టికల్గా నీ వైపుకి పాజిటివ్గా మలుచుకోవాలి. అది మూడోది వచ్చేటప్పుడు మీడియా క్వార్టరీ. ఎవరైతే వీళ్ళ నాన్నగారి వల్ల లబ్ధి పొందినటువంటి మీడియా బ్యాచ్ ఉందో వాళ్ళు ఈయన పిల్లోళ్ళలాగా నేర్పుతున్నారు. పిల్లోళ్ళలాగా చూస్తున్నారు కానీ నాయకుడిగా తయారు చేయట్లే. వాళ్ళ పిల్లలతో ఎట్టా వ్యవహరిస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వింటలా, అట్టండి మీడియా క్వార్టర్లో ఉన్న పిల్లలు. వాళ్ళ పిల్లలు ఎట్టా వింటలేదు కాబట్టి ఈయన మాత్రం పిల్లల్ని చేసుకుని ఆడేసుకుని వాడేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళ ముగ్గురి ట్రాప్లో ఆ ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు ఈయన. ఆ దరిద్రం అంతా పక్కన పెట్టి సరిగ్గా రియల్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్, ప్రతి థింగ్కి రియాక్షన్ ఉండాలి, అది పాజిటివ్ రియాక్షన్ ఉండాలి. నువ్వు ట్వీట్ పెడితే ఇక్కడ క్లామ్ముడు పోయాడు, అక్కడ ఇట్టా పోయాడు, లేకపోతే రేపు జరగగానే జగనే చేపించాడు, నిద్రపోతున్నాడు, మర్డర్ జరిగితేనే ఇదే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, ఇట్లాంటి జనాలు అదేంది లోకల్ పేపర్లలో పనిపాట లేనప్పుడు రాసుకునే కాలమ్స్. అది కూడా ఇప్పుడు పేపర్లు లోకల్ ఎడిషన్స్ పోయాక అది కూడా రాసి అంత ఓపిక ఎవరికి ఉండదు. లోకల్గా ఓ మర్డర్ జరిగిందంటే, రేపు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే నరేంద్ర మోడీనో అని అండే ఎవడో కూడా. ఇలా కట్టని పనికి మాలిన ట్వీట్లు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ టీం అంతా సాఫ్ట్వేర్ బ్యాచ్లు, వాళ్ళకి ట్వీట్ చేయడం వచ్చు కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇష్యూ చేయడం వచ్చు కానీ జనం ఏది అనేది వాళ్ళకి తెలియదు. అలా తెలిసిన వాళ్ళని ఈయన పెట్టుకోడు. ఇంకోటి క్రిటిసిజం చేస్తూ దాన్ని పాజిటివ్గా మలుచుకొచ్చేటువంటి టీముని తెచ్చుకోవాలి పక్కనకి. వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాక్టికల్గా చెప్తారు. చంద్రబాబు గారు ఫస్ట్లో సక్సెస్ అయింది అక్కడే. ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని తీసుకున్నా నెక్స్ట్ టర్మ్ కంటిన్యూ అయ్యాడంటే బాబు గారు ప్రతి 3 నెలలకోసారి ఎడిటర్స్తో మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళు గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండటం. ఆ ఫీడ్బ్యాక్లో నెగిటివ్ కూడా ఉండేది. జన్మభూమి ఏమంటే మీ జన్మభూమిలో ప్రాబ్లం ఏంటంటే డబ్బు ఉన్నటువంటి చోట్ల అవుతుంది, డబ్బు లేని చోట్ల అవ్వట్లేదు. అంటే డబ్బు ఉన్నటువంటి వాడు గ్రామానికి స్పెండ్ చేసే చోట అవుతుంది, లేని చోట అవ్వట్లేదు. అక్కడ మీరు ఇంకో రూపాయి ఎక్కువ డొనేట్ చేయండి గవర్నమెంట్ నుంచి. అట్లాగే పథకాలన్నిటి గురించి కూడా అట్లా సజెషన్స్ ఉండే. రైతు బజార్ ఇష్యూలో మంచి ఫీడ్బ్యాక్ ఉంది, ఇంకా పెంచండి వీటి సైజు, ఇవన్నీ అట్లాంటి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు అట్లా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈయనకి? ఇప్పుడు ఈయన చేయాల్సిందేంటి, ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, దాని మీద ఒక సమీక్ష చేసుకుని ఆ సమీక్ష తర్వాత ఇదిగో వీళ్ళు ఇందులో ఈ ఫెయిల్యూర్ ఉందబ్బా, మేము వస్తే ఇంతకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తాం. ఇది ఇప్పటి నుంచి జనంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ పెట్టిన తర్వాత టాయిలెట్ కూడా కట్టారు. అక్కడ గ్రౌండ్కి వెళ్ళి వెరిఫై చేయి. ఇప్పటికి కూడా ఏంటంటే టాయిలెట్స్ క్లీనింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల చేస్తున్నారు, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు? పేరెంట్స్ కమిటీకి ఇచ్చిన తర్వాత డబ్బులు మెయింటెనెన్స్ ఎవరి జేబులో నుంచి ఎవరు తెస్తాడు? అమ్మ ఒడిలు ఎత్తే జేబులు వేసుకుంటున్నారు, కానీ ఇవ్వడానికి 100 రూపాయలు అప్పటికి తీసుకుని చేస్తున్నారు.
దాంతో ఇది ఉంటుంది. ఇంకోటి అక్కడ మధ్యాహ్న భోజనం వచ్చేటప్పటికి ఏదో డ్వాక్రా వీళ్ళకి ఇస్తున్నారు, అప్పట్లో వీళ్ళు ఆ సంస్థ ద్వారా అనుకున్నారు. అట్లాగే ఇదిగో మీకు భోజనం ఇంకా సఫిషియెంట్గా ఉండట్లేదు, మేము అది తిడుతూ కాదు రైట్ అన్నం పెడుతున్నారు మంచిది అనుకున్నాం మేము, బట్ మంచి కూరలు ఇట్లా పెడదాం అనుకుంటున్నాం. ఈ గ్రౌండ్ లెవెల్. ఇంకోటి మేము వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఈసారి, ఇంతకుముందు మేము కొన్ని అనుకున్నాం రెండు విద్యలు ఉండాలనేటువంటిది, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రైవేట్ వాళ్ళతోనే నిర్వహిస్తాం బట్ వాటిట్లలో ఫీజులు మేము రిస్ట్రిక్ట్ చేస్తాం, ఇంత చేస్తాం, ఇలాంటివి ఉండాలి. ఇప్పుడు జగన్ మేము విద్యను అందుబాటులోకి తెస్తానంటూ వాటిని కంట్రోల్ చేయలేకపోయాడు తను కూడా. వీళ్ళు చేయాలి కానీ వీళ్ళ వల్ల కావాలి, ఎందుకు అసలు వీళ్ళే కదా పోషించింది. అలాంటి ఆల్టర్నేటివ్ సక్రమంగా చెప్పి జనంలోకి వెళ్ళాలి, అది జరగట్లే ఇంకా లోకేష్ విషయంలో. ముందు ఆయన ఆ క్వార్టరేళ్ళ దాటితేనేమో ఎలా బతకాలో తెలియదు, క్వార్టరేళ్ళతోనేమో ఎలా చెడగొట్టాలో వాళ్ళు చూస్తారు. అలాంటప్పుడు లోకేష్ టీడీపీ ఆల్టర్నేటివ్గా చూడగలవా అంటే వాళ్ళ పార్టీ అయితే చూస్తుంది, జనం చూస్తారా లేదా అంటే జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తే ఇంకెవడూ లేడు అనుకున్నప్పుడు చంద్రబాబు ముందు, చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేష్ని, అది జనం అప్పుడు చూడాలి.